Hello friends, welcome to Tech News Episode 1310. Heroes date 31st October 2023. Friends, ఇక ఈ రోజు డీల్ ఆఫ్ డేలో మీకు రెండు యూస్ఫుల్ డీల్స్ చెప్తాను. రెండు కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ డీల్స్ గుర్తుపెట్టుకోండి. దాంట్లో వెరీ ఫస్ట్ది మెడిబడ్డి డాక్టర్ కన్సల్టేషన్ సంబంధించిన ఫీజు అనమాట. జస్ట్ 2 రూపీస్ మాత్రమే, అది కూడా 2 టైమ్స్ మీరు వాడుకోవచ్చు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే తీసుకోండి. హైదరాబాద్లో డాక్టర్ కన్సల్టేషన్ ఆన్లైన్ మామూలుగా బేసిక్గా మీకు 700 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అది డిపెండ్స్ ఆన్ ది డాక్టర్ అండ్ డిపెండ్స్ ఆన్ ది డిపార్ట్మెంట్. మీకు అది 2000 దాకా కూడా వెళ్తుంది. రఫ్గా ఒక 700 వేసుకోండి. ఇది మీకు జస్ట్ 2 రూపాయలకి మాత్రమే వస్తుంది. అది కూడా 2 టైమ్స్ మీరు వాడుకోవచ్చు. ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండోది గోల్డ్, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో మీకు చాలా తక్కువగా ఉంది. కూపన్ ఉంది, డిస్కౌంట్ ఉంది, కార్డ్ ఆఫర్ ఉంది, ఇవన్నీ కూడా కలుపుకుంటే ఆఫ్లైన్ కంటే కూడా ఆన్లైన్లో చాలా చాలా బెస్ట్ డీల్ అవైలబుల్గా ఉంది. అది కూడా డబ్ల్యూహెచ్పి, రెండోది మలబార్, ఇవి రెండు అవైలబుల్గా ఉన్నాయి. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. న్యూస్ అయితే చూసేద్దాం. అండ్ నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో, డిస్క్రిప్షన్లో, ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. ఫస్ట్ మనం యాపిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. యాపిల్ ఈరోజు తెల్లవారుజామున ముహూర్తం అడగండి, మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే చేసింది. గ్లోబల్ టైమింగ్స్ వేరే ఉంటాయి కదా, మన ఇండియాలో మార్నింగ్ వచ్చింది అనమాట ఈసారి. అండ్ ఇది ఒక పెద్ద ఈవెంట్, దీంట్లో వీళ్ళు చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. సో దాంట్లో వెరీ ఫస్ట్ది, అన్నిటికంటే ఇంపార్టెంట్ది ఏంటంటే యాపిల్కి సంబంధించిన M3 చిప్ సిరీస్. దీంట్లో 3 ఉంటాయి, M3 ప్రో అలాగే M3 మ్యాక్స్ అనమాట. సో వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు మ్యాక్బుక్ ప్రోస్ అలాగే మీకు ఐమాక్స్ కూడా వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ M3 చిప్ ఏదైతే ఉందో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అండ్ ఇక M3 మ్యాక్స్ అయితే అది నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. అండ్ రిమెంబర్, దీంతో బేస్ చేసుకొని మీకు మ్యాక్బుక్ ప్రోస్లో మీకు 14 ఇంచెస్ తీసుకొచ్చారు, అలాగే 16 ఇంచెస్ తీసుకొచ్చారు, అలాగే ఐమాక్స్ కూడా తీసుకొచ్చారు. ఒక్కొక్కటి మీకు డీటెయిల్గా ఇండియా ప్రైజింగ్ చెప్తాను. స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. ఫస్ట్ మనం ఐమాక్ నుంచి స్టార్ట్ చేస్తే దీంట్లో స్టార్టింగ్ వేరియంట్ 1,35,000 నుంచి ఉంటుందన్నమాట. అండ్ మ్యాక్బుక్ ప్రోలో 14 ఇంచెస్లో 3 వేరియంట్స్ ఉంటాయి, M3 ప్రో అలాగే M3 మ్యాక్స్. M3తో వచ్చేది మీకు 170,000, M3 ప్రోతో వచ్చేది 2 లక్షలు, అలాగే M3 మ్యాక్స్తో వచ్చేది 3,20,000 ఉంటుంది. అలాగే 16 ఇంచెస్ కేటగిరీలోకి వెళ్తే దీంట్లో 2 ఉంటాయి, M3 ప్రో అలాగే M3 మ్యాక్స్ అనమాట. M3 ప్రోతో వచ్చేది 2,50,000, M3 మ్యాక్స్తో వచ్చేది మాత్రం 3,50,000. ఇవన్నీ డబ్బుల గురించే మాట్లాడుతున్నా, ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కాదు, ఇవన్నీ డబ్బులే. ఇక్కడ కనిపించేదంతా కూడా డబ్బులే అనమాట. యాపిల్కి సంబంధించిన మ్యాక్బుక్ ప్రోకి సంబంధించిన ప్రైస్ అండ్ యాజ్ యూజువల్ యుఎస్ ప్రైజింగ్తో కంపేర్ చేస్తే మన ఇండియాలో చాలా ఎక్కువ ప్రైజింగ్ అయితే పెట్టారు. నెక్స్ట్ మనకి జియో నుంచి ఒక బంపర్ న్యూస్, బంపర్ ఆఫర్ ఏంటంటే జియో ఈ సంవత్సరంలో అంటే అప్కమింగ్ ఇంకొక 6 నెలల 7 నెలల వరకు ఎలాంటి రీఛార్జ్ ఆఫర్ల మీద టారిఫ్లు పెంచట్లేదట. కానీ వెరీ సూన్ మనకి ఎయిర్టెల్ అలాగే వీళ్ళ కాంపిటీటర్ అయిన ఇంకొకటి వడాఫోన్ ఐడియా వాళ్ళు మాత్రం పెంచబోతున్నారు. ఇది ఒక దీవాలి ఆఫర్ అనమాట. జియో వాళ్ళు ఎవ్రీ ఇయర్ దీవాళికి మనకు ఒక ఏదో సర్ప్రైజింగ్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, అలాంటిది ఈసారి ఏంటంటే ఎలాంటి రీఛార్జ్ల మీద రేట్లు అయితే పెంచట్లేదంట. ఇది ఒక పెద్ద విషయం అనే చెప్పాలి. సో ఎవరైతే జియో యూజ్ వస్తున్నారో వాళ్ళైతే పండగ చేసుకోండి, మీకు ఎలాంటి ప్రైస్ అయితే పెరగట్లేదు. అండ్ జియో రీఛార్జ్ గురించి మొన్న ఒక ట్రిక్ చెప్పాను, ఆ ట్రిక్ ఒకసారి ఫాలో అవ్వండి. ఇక్కడ కార్డ్స్లో వీలైతే ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఇక ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బిగ్ దివాలి సేల్ అనేది రాబోతుంది. నవంబర్ 2 తారీఖు నుంచి 11 తారీఖు మధ్యలో ఈ సేల్ ఉంటుంది. అండ్ దీంట్లో SBI కార్డు మీద మీకు డిస్కౌంట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. ఒకవేళ మీరు SBI కార్డు అప్లై చేసుకోవాలంటే ఈజియెస్ట్ ప్రాసెస్లో SBI కార్డు మీకు రావాలంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఆ మెథడ్ని వాడుకోండి, మీకు ఈజియెస్ట్ ప్రాసెస్లో అయిపోతుంది, వెరీ షార్ట్ టైంలో అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో ఒక మంచి ఆఫర్ ఏంటంటే యాజ్ యూజువల్ దీవాలి సేల్స్ అన్న, బిగ్ బిలియన్ డేస్ అన్న, ఐఫోన్స్ అనేవి ట్రెండింగ్ టాపిక్స్. సో దీంట్లో iPhone 14 మీద మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని వీళ్ళు అనౌన్స్ చేశారు. మీరు డౌన్ పేమెంట్ 19,999 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ అంటే ఇది 50,000కి రాబోతుంది కదా, 51,000కు ఏమో రాబోతుంది, 54,999 రూపాయలు ప్రైజ్, 4,000 రూపాయలు SBI కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే మీకు 51,000కు అలా వస్తుంది అనమాట. సో 51,000లో 20,000 ఇప్పుడు మీరు కట్టుకోవచ్చు, మిగతా 31,000 మాత్రం నో కాస్ట్ ఈఎంఐ, అది కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా నో కాస్ట్ ఈఎంఐ మీద వీళ్ళిస్తున్నారంట. యాక్చువల్గా అయితే మంచి డీల్ అని చెప్పాలి, ఎందుకంటే ఒకవేళ మీరు iPhone కొనుక్కోవాలని ఇంట్రెస్ట్లో ఉండి అండ్ మీ దగ్గర
సరిపోయేంత అమౌంట్ ప్రజెంట్కి లేకపోతే ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఇదొక మంచి ఎక్సైటింగ్ ఆఫర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివోకి సంబంధించిన వివో ఎక్స్ 100 సిరీస్ అనేది వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్లోబల్గా, అలాగే మన ఇండియాలో కూడా. మన ఇండియాలో మాత్రం జనవరి ఆ టైంలో మనం చూడొచ్చాము. అండ్ దీంట్లో ఈసారి రెండు వేరియంట్స్ ఉండొచ్చు, ఒకటేమో స్నాప్డ్రాగన్ వేరియంట్, రెండోది ప్రో మోడల్ మాత్రం డైమండ్స్ 9300 ప్రాసెసర్తో రావచ్చట. ఇక్కడ దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా మనకి లీక్ అయింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ వాళ్ళు ఈరోజు ఫైనల్గా సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీలో ఉన్న మూడు ఫోన్స్కి 1UI 6.0 సంబంధించిన స్టేబుల్ అప్డేట్ని రోల్ అవుట్ చేశారు. అండ్ అవైలబుల్గా ఉన్న ఫోన్స్లో మీకు 1UI 6 ఏ ఫోన్స్కి రాబోతున్నది ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందో లేదో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ ఒక బడ్జెట్ మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు రెడ్మీ 13C. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే మన ఇండియాలో తీసుకుంది, అంటే ఇది వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుందని అర్థం అనమాట. సో దీని తమ్ముడు లేదంటే చెల్లి వీళ్ళ పోకో బ్రాండింగ్లో ఏమొస్తుందంటే పోకో C60 అనుకుంటా దీని పేరుతో రాబోతున్నట్టు ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఒక లీక్ అయితే ఉంది. సో ఇవి టెక్నోస్ ఈరోజు. అండ్ ఇంట్రెస్టింగ్ యాప్ ఆఫ్ ది కూడా ఒక కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండి. అండ్ డీల్స్ రాబోతున్నాయి, ఛానల్ యాక్టివ్గా ఉండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లను డిస్క్రిప్షన్లోనూ ఇక్కడ క్యూఆర్ కోడ్లో కూడా ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.